శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారి రచిన అపురూప పదవ భాగం అమ్మా రూపమ్మ మన చెరువు కింద పొలంలో యాదగిరి అతని అనుచరులు నాగళ్ళు కడుతున్నారు అన్నాడు నిజమా వెంకన్న ఆమె తెల్లబోయింది నిజమేనమ్మా నేను వెళ్ళి ఏమిటంటే దాయాదులం మాకు దక్కాలి పొలం దమ్ములుంటే మీ అమ్మగారిని కోర్టుకెళ్ళమను అన్నారు అన్నాడు ఆదుర్దగా ఏం చేద్దాం వెంకన్న అని ఆమె కంగారుగా అడిగింది అప్పుడే శర్మిష్ట వచ్చింది ఏంటక్క ఏం లేదే ఈసారి వర్షం బాగా పడితే మన చెరువు కింద పొలం సాగు చేయాలనుకుంటున్నాం అవును నీ సర్దుడంతా అయిపోయిందా అన్నది కళ్ళతోనే వెంకన్నను వారిస్తూ రెండు పుస్తకాలు కనిపించటం లేదు పైన చూస్తానని పైకి వెళ్ళింది దానికి ఏ మాత్రం అనుమానం వచ్చినా చదువు మానేస్తుంది వెంకన్న ఏం చెప్పకు రేపు బస్సుకు తను వెళ్ళాక విషయం ఏంటో జగదీష్ని వెళ్ళి కనుక్కుంటాను అన్నది ఏంటోనమ్మ బ్రహ్మంగారు చెప్పిన కాలం వస్తుంది వీళ్ళకేం పోయే కాలం వచ్చిందో నిట్టూర్చాడు వెంకన్న షర్మిష్ట పుస్తకాలు తీసుకొని వచ్చింది ఒంటరిగా ఎలా ఉంటావక్క నాకైతే వెళ్ళాలని లేదు అన్నది నేను లేనా నువ్వు వెళ్ళి హాయిగా చదువుకో తల్లి అన్నాడు వెంకన్న శర్మిష్టకు ఆ వాతావరణం నుండి బయటపడాలనుంది కేశవరావు చెప్తే కానీ రూప వినదని తెలుసు అందుకే మర్నాడు ఉదయం బస్సుకు వెళ్ళిపోయింది రూపాదేవి తేలికగా నిట్టూర్చింది వెంకన్నను తీసుకుని రెండున్నర మైళ్ళు నడిచి చెరువు దగ్గరికి వెళ్ళిందామె ఒకటి రెండు వర్షాలు పడ్డా ఇంకా ఎండ పెటా పెటామంటుంది చెరువు నిండనిదే దున్ని ఏం చేస్తారు వెంకన్న మీద పంతం తల్లి అంతకంటే మరేం లేదు అన్నాడు వాళ్ళు వెళ్లేసరికి పది నాగళ్ళు ఉన్నాయి ఓహో కథానాయకురాలు వస్తుందే జగదీష్ విక్రించాడు జగదీష్ ఈ పొలం దున్ని నా ఇల్లు స్వాధీనం చేసుకున్నా నువ్వు మాత్రం కథానాయకుడు కావు అన్నది రోషంగా ఏం నేను విలన్లా కనిపిస్తున్నానా అన్నాడు ఎగతాళిగా కాదు విలన్ తాతలా కనిపిస్తున్నావు నీకు మా ఉసురు కొట్టి కుళ్ళి ఏడుస్తావు మా నాయనమ్మని చంపిన హంతకుడివి బేష్ బాగుంది అభియోగం కుటుంబ సభ్యులనంతా చంపించిన వారు ఊర్లో ఊరేగుతుంటే మేము వలుసుగా కనిపిస్తున్నామా ఏదో యాదగిరి రమ్మంటే వచ్చాను అన్నాడు అమాయకంగా గొంతు మార్చి ఏంటిది మీరంతా వచ్చి నాగళ్ళు కడతారా మేము మిమ్మల్ని ఏమన్నాము ఈ యాదగిరి ఈరోజు వారసుడు అని అంటున్నాడు అంగీకరిస్తున్నారు మా వాళ్ళంతా పోయి దిక్కులేని పక్షులు అల్లాడినప్పుడు ఎక్కడికి పోయాడు ఈ వారసుడు నాయనమ్మకి ఏం సేవ చేశాడని అందరినీ అడిగింది మాకేం తెలుసమ్మా మేం కూలి వాళ్ళం మీరు కూలిచ్చినా వస్తామని అని ఒకతను జవాబిచ్చాడు ఆడపిల్లలు బాబు వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు వాళ్లకు మిగిలిన ఆధారం ఆ పొలం మాత్రమే వెంకన్న కూడా బతింలాడుతున్నట్లుగా అడిగాడు మాగేముందయ్యా వాళ్ళు రమ్మంటే వచ్చామన్నాడు మరొకతను నాగలు విడిచిపోవటానికి సిద్ధపడుతూ ఏరా అప్పుడే మరిచిపోయావా కంచె మేసిందని పశువుల్ని బందిలి దొడ్లో తోలి నిన్ను కొట్టి నా ఇంద్రమ్మ ప్రతాపము అన్నాడు జగదీష్ పోనీయవయ్యా ఎవరి పాపాన వాళ్ళే పోతారు అన్నాడు అతను చాచా మీరంతా ఆడంగి వాళ్లనే ఆవిడ టైగర్ అయ్యింద్రా జగదీ చెగ నీ పొలంలో పశువులు పెడితే వదిలేస్తావా రూపాదేవి అడిగింది కోపాన్ని దిగమింగి మహారాజులా వదిలేస్తాను అన్నాడు నిర్లక్ష్యంగా ఆమె వెళ్ళి నాగళ్ళ ముందు నుంచుంది కానియండి నా పైనుంచి పోనివ్వండి అన్నది వాళ్ళు ముఖాముఖాలు చూసుకున్నారు ఈ తగాదా ఏంటో తేల్చుకొని మరీ పనికి పిలవండి మాకెందుకు అన్నట్టు మరో నలుగురు వెళ్ళిపోయారు నీ జానతనంతో వాళ్ళని పంపేశావు దినమంతా కాపలా ఉంటావా తీక్షణంగా అడిగాడు యాదగిరి ఈ ఊళ్ళో ఎలా ఉంటుందో చూస్తాను అన్నాడు జగదీష్ ఆ రోజుక గండం గడిచిందని ఇంటికి వచ్చింది రూప ఆమె వచ్చేసరికి హరికృష్ణ ఉత్తరం ఉంది ఆమె ఉదయం నుండి పడిన శ్రమంతా మరిచిపోయింది ఆమె మానసవీణ తీయగా మోగింది ఆమె ఆనందంతో ఉత్తరం విప్పింది డియర్ రూప నీ ఉత్తరం రాక చాలా రోజులయ్యింది ఎంత పని ఉన్నా నాకు ఉత్తరం రాయటం కన్నా ముఖ్యమైన పని ఉంటుందనుకోను ఉన్నా అవతలిపెట్టు ప్రతి క్షణం ప్రతి నిమిషం నువ్వే గుర్తుకు వస్తున్నావు ఇంకొక సంవత్సరం అయితే నాకు ఉద్యోగం వస్తుంది అప్పటి వరకు నీకు స్ట్రగుల్ తప్పదు నేను ఉత్తరాలు రాయటంలో చాలా బద్దకస్తుంది నేను చిన్నగా రాశానని నువ్వంతే రాయకూడదు హెడ్ హెడ్మిస్సెస్ గారు కొర కొర చూడకు మరి చేయి చాపనా మీ సర్మిస్టర్ గారిని అడిగానని చెప్పు వెంకన్నను నాయనమ్మను మరీ మరీ అడిగానని చెప్పు ఆ తర్వాత చదవలేను అన్నట్లుగా రెండు చేతుల్లో ముఖం దాచుకుందామె పది నిమిషాలు అలాగే ఉండిపోయింది రూపమ్మా రూపమ్మా అని వెంకన్న పిలిచాడు ఆమె తల ఎత్తింది ఆమె కళ్ళ నిండుగా నీళ్లున్నాయి ఏమైందమ్మా హరిబాబు క్షేమంగా ఉన్నారా ఆయన బాగానే ఉన్నారు నాయనమ్మకే నమస్సులంటే అని మరోసారి వెక్కి వెక్కి ఏడ్చింది ఊరుకో అమ్మా ఊరుకో అని తలనిమిరాడు వెంకన్న శంషాబాద్ వెళ్ళి హరికి టెలిగ్రామ్ ఇచ్చిన నాయనమ్మ పోయిన సంగతి లేదు అన్నది కళ్ళు ఒత్తుకొని అట్లాగే తల్లి అన్నాడు రాబందుల్లో చిక్కిన రామ చిలుకలా ఉంది ఆమె పరిస్థితి అలాగే చాలాసేపు కూర్చుంది వెంకన్న వెళ్ళిపోయాక ఆ ఉత్తరం తీసి హృదయానికి హత్తుకుంది హరి హరి అంటూ ఆమె అణు అణువు చేయటం మొదలుపెట్టింది ఆ క్షణంలో తోడు కోసం తల్లడిల్లింది హరి దినదిన గండంగా ఉంది ఈ జీవితం ఇంకా ఒక్క సంవత్సరం వేచి చూడాలా అనుకుంది కళ్ళు మూసుకొని ఆమెకి హరి తలుపులు అట్టేసేపు నిలవలేదు మళ్ళీ వాస్తవంలోకి వచ్చింది ఇంద్రమ్మకు ముంచుకు వస్తుందని ఊహించనైనా లేదమ్మా కేశవరావు తన హృదయంలో తల దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న రూపాదేవిని ఓదార్చాడు ముంచుకు రాలేదంకుల్ బలవంతంగా చంపారు ఆ రోజు వాళ్ళు అల్లరి పెట్టకపోతే నాయనమ్మ బతికేది అన్నది వెక్కుతూ ఆమెకి ఆయుష్ తీరింది కాబట్టే వాళ్ళకి ఆ బుద్ధి పుట్టింది తల్లానిమిరి ఓదార్చాడు ఏంటో అంకుల్ ఆమె మరణించినట్లే అనిపించటం లేదు ఇంట్లో మా చుట్టే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అన్నది అతనికి దూరంగా జరిగి హృదయ భారం తీరినట్లుగా ఉంది ఆమెకి మేము అనుకోకుండా పాండిచెరిలో ఉండిపోవలసి వచ్చింది అక్కడి నుండి రాద్దామనుకున్నాను ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు కదా అన్నాడు అంకుల్ ఈ పొలాల విషయాలు ఏం చేయాలో నాకు తోచడం లేదు సెర్మి చదువు అవుతుందా అని భయంగా ఉంది అన్నది నువ్వేం దిగులు పడకమ్మా నేను వెళ్ళా రాయిలతో మాట్లాడతాను అతనంటే అందరికీ హడలట అతని మాట తీసివేయరనుకుంటాను అన్నాడు అతను ఇద్దరు కష్టసుఖాలు చర్చించుకుంటూ చాలాసేపు కూర్చున్నారు వెంకన్న భోజనం వడ్డించేశాడు ఈరోజు అమ్మాయిగారు కడుపు నిండా అన్నం తిన్నది బాబు అన్నాడు ఇక నుండి నీ సమస్యలు నాకు వదిలేసి హాయిగా ఉండమ్మా అన్నాడు ఒక్క నోట్లో వేసుకొని అంకుల్ ఈ ఊళ్ళో వ్యవసాయం చేయటం అసంభవం అమ్మే ఏర్పాటే చెయ్యన్నది అలాగే చేద్దామన్నారాయన మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుని ఈ ఊళ్ళోకి వెళ్ళాడు ఊరి వారి నాగరికత చూస్తే నవ్వు వస్తుంది వేషం మారింది భాష మారింది కానీ దృక్పథం మారలేదు ప్రతి వాడు టెర్లిన్ ప్యాంటు వేస్తాడు ప్రతి వ్యక్తి టీ కాఫీలకు అలవాటు పడ్డాడు ప్రతివాడు వచ్చినా రాకపోయినా ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్ పదాలు వాడతాడు ఇన్సర్ట్ అంటారు మీల్స్ చేస్తున్నామంటారు మమ్మీ డాడీ అని పిల్లల చేత పిలిపించుకుంటారు ప్రతి ఇంట్లో జాజి చెక్కేదో టేకు కర్రేదో భోజనాల బల్ల ఒకటి ఉంటుంది అవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంట్లో నుండి వీధిలోకి చెత్త చెదారం విసరడంలో మార్పు రాలేదు ఇంకా అదే పాత పద్ధతి ఇంటి చుట్టూ దుర్వాసన వెదజల్లుతూ తిరిగే మురికి కాలవ పేడ పిల్లల దొడ్డి నానా గలీజ్గా ఉంటుంది రాయలు ఇల్లు కాస్త ఎత్తుపైన ఉంది మురికి ఓడుతూ లేదు ఇంద్రమ్మ బంగ్లా తర్వాత చెప్పుకో తగ్గది అతను అరుగు నిండా అశ్రిత జనులున్నాడు ఓ ఇరవై ఏళ్ళ యువకుని పట్టి అటు ఇటూ కదిలిస్తున్నాడు ఏరా నీకు నా పనులు ఆక్షేపించే ధైర్యం వచ్చిందా దొంగ రాస్కెల్ ఎరువులు నా పొలంలో చల్లుకుంటాను నాకు ఇష్టమైన వారికి ఇస్తాను నువ్వేవాడు రాక్షేపించడానికి అంటున్నాడు కోపంగా వదిలయ్యి బాంచన్ ఏదో తెలవకన్నాడని ఓ ముసలమ్మ ప్రాధేయపడింది వెళ్ళి చూడు మంగి నీ కొడుకు ఆ టైగర్ రూపమ్మ బళ్ళ చదువుతున్నాడేమో ఆ తెలివితేటలు నా దగ్గర చూపొద్దని చెప్పు అని దూరంగా నెట్టాడు అయ్యా తవరికి వీళ్ళు చదువుకోవటం ఎట్టవలేదని తెలిసి మానిపించిన దొర అన్న జమాయకురాలు వాళ్ళు వెళ్ళిపోయారు ఊర్లో ఒక పైసా అప్పు కావాలన్నా వచ్చేది నా దగ్గరికి అన్నాడు సగర్వంగా నాకు కొట్టే హక్కు ఉంది అన్న ధోరణిలో అవునండి వెదవలు వీళ్ళ పొగరు మీరే అనచాలి ఒకతను నెగడులో నెయ్యి పోస్తున్నాడు మాటలతో ఈసారి కాస్త లోను వచ్చేలా చేయండి సర్పంచ్ గారు ఒకతను ప్రాధాయపడ్డాడు లోన్ ఇచ్చేది నేనా భలేవాళ్ళయ్య మీరు మీ అప్లికేషన్ పైకి పంపుతాను బయట గేట్లో నిలబడిన కేశవరావుని చూశాడు ఓహో మీరా రండి రండి లాయర్ గారికి మాతో ఏం పనబ్బా అన్నాడు వెటకారంగా లాయర్లకు రాళ్లతో కూడా పని ఉంటుంది సర్పంచ్ గారు అన్నారెవరు అందరూ అదేదో పెద్ద జోక్ అయినట్టు నవ్వారు రాయల్ గారు మీతో పని ఉండి వచ్చాను అన్నాడు తన అసహనాన్ని పక్కన పెడుతూ చెప్పండి అన్నాడు కేశవరావు ఆరుగు మీదో పక్కన కూర్చున్నాడు అందరితో పాటు అతనికి అలా కూర్చోటం ఇబ్బందిగానే ఉన్నది కానీ తప్పదు రాయలు అందరిలో ఉండగా ఓ యువతి వచ్చి టీ గ్లాస్ ఇచ్చి వయ్యారంగా చూస్తూ వెళ్ళిపోయింది ఏం లేదు రాయులు గారు ఇంద్రమ్మ మనవరాలు డాక్టరీ చదువుతుంది ఆ పిల్ల చదువు కోసం చెరువు కింద పొలం అమ్ముదామని చూస్తున్నామన్నాడు ఉపోద్ఘాతంగా నాకు కొనాలని ఇంట్రెస్ట్ లేదండి నా భూములు లేరు వాళ్లే స్వయంగా సాగు చేస్తామంటే నా ఆధీనంలో ఉన్న వారి పొలాలు కూడా ఇద్దామనుకుంటున్నాను అన్నాడు అతి తెలివిగా మీరు కొంటారని కాదు మీరు ఊరికి పెద్ద కదా కాస్త అమ్మి పెడతారని మీరు పూనుకుంటే కాస్త మంచి ధర వస్తుందని అన్నాడు బాగుంది బావుంది ఊరి పెద్దలను చెంపదెబ్బ కొట్టమని ఆ ఇంద్రమ్మ మనవరాలకి నేర్పించారా ఒకతను వెటకారం చేశాడు మా సర్పంచ్ గారు మంచివారు కాబట్టి ఈ ఊళ్ళో ఉంటుంది మరొక రైతే నల్లిని నలిపినట్టు నలిపి అవతల బారేసేవారు అన్నాడు మరొక జనుడు అవునయ్యా తగదనంటూ వచ్చి తగిన ధరకు అమ్మి పెట్టు అంటున్నావు జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటానా ఈ ఊళ్ళో బడి ప్రారంభించి ఒక్క మాట రాయలతో అన్నారా ఎందుకంటారు జనమంతా వెర్రివారు వాళ్లకు వయోజన విద్య ఆసుపత్రి అంటే ఆమె వెంట పరిగెత్తుతారు అప్పుడు ఊరందరినీ చావటల్ని చేద్దాం అనుకుంది మరి ఇంద్రమ్మ మనవరాల మజాకాన ఇలా అందరూ ఎగదోస్తుంటే రాయలు సిగరెట్ వెలిగించుకొని మాట్లాడక వింటున్నాడు కేశవరావుకి అక్కడ కూర్చోవడం కంపరంగా ఉంది కార్య సాధనలో కోపతాపాలకు పనిలేదు అదీగాక ఆ మాట్లాడి వారందరూ ఇంద్రమ్మ పొలాలు స్వాధీనంలో ఉంచుకున్నవారే వారు అలా మాట్లాడకపోతే కష్టం మీతో మాట్లాడాలని రాలేదు రాయల గారితో ఒక్కసారి మాట్లాడి వెళ్తాను రాయలు సిగరెట్ నేలకేసి కొట్టాడు చూడండి మీరు అమ్ముతున్నారు కొనేవారు ఉంటే కొంటారు ధర నిర్ణయించడం అది ధరలకు అమ్మటం నా వల్ల కాదు అది నా పని కాదు మీరు వెళ్ళొచ్చు అని అతను లేచాడు మిగిలిన వారు లేచారు సరే వస్తానని కేశవరావు బయటికి వస్తుంటే వెటకారాలు వినిపించాయి వకీలు కదా మన రాయలు కాళ్ళు పట్టుకుంటాడని వచ్చాడేం మరి ఆడపిల్ల దగ్గరేముంది ఫీజు లేనిది ఏం చేస్తాడు పాపమని మరొకరు నవ్వారు ఫీజు కంటే విలువ కాస్త వయసు మీరిన వాడైనా జగదీష్ గాడి కంటే బాగానే ఉన్నాడు నోరు మూసుకోండి పరాయి స్త్రీలను గురించి పబ్లిక్గా మాట్లాడటానికి సిగ్గుపడాలి అన్నాడు రాయలు మన సర్పంచ్ గారు ఉత్తు ట్రైలు వేయలేదన్నమాట నిందిస్తే సహించలేకపోతున్నారు అన్నారెవరో అతి సన్నిహితులు ఏడ్చారు వెళ్ళండి అని అతను లోపలికి వెళ్ళాడు లోకం ఎంతగా మారిపోయింది తండ్రి కూతురులకు రంగు అంటగడుతుంది ప్రపంచం కేశవరావు నిట్టూడ్చాడు అతను వచ్చే వరకు వాసిగా రూపాదేవి వరండాలోనే కూర్చుంది ఏమన్నా సెటిల్ అయిందా అంకుల్ అన్నది ఆదుర్దగా అవుతుందమ్మా అనుకోగానే అన్ని పనులు కావుగా కాశీని మంచినీళ్లు తెచ్చిపెట్టు అన్నాడు అతను నీళ్లు తాగి క్లుప్తంగా అక్కడ జరిగిన విషయాలు చెప్పాడు ఆకర్ణ అన్న ఆ మాటలు తప్ప ఆ రాయలు అంత త్వరగా సహాయం చేస్తాడని అనుకోను అంకుల్ అతను మరీ అంత చెడ్డవాడు కాదమ్మా అక్కడ చేరిన గ్రహాలున్నాయే వాళ్ళు అతన్ని తప్పుదారి పట్టిస్తున్నారు చూద్దాం వీళ్ళే కొనేవారా ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ కావాలన్నాడు అడుగుదాం అన్నాడు ఆయన ఆమె మాట్లాడలేకపోయింది రేపు మనం హైదరాబాద్ వెళ్దాం మీ ఆంటీ మిమ్మల్ని చూడాలంటుంది వచ్చేటప్పుడు సర్మిస్టర్కు కాలేజీకి ఫోన్ చేశాను ఆమె ఆరోగ్యం బాగుండటం లేదు అన్నారు తప్పదా అంకుల్ చూడమ్మా నీకు మార్పు కావాలి నువ్వు సందేహించకు అన్నాడాయన రూప అంగీకరించింది తమకు మిగిలిన ఆత్మీయుడాయన మర్నాడు వెంకన్నకు ఇళ్ళు అప్పగించి ఇద్దరు హైదరాబాద్ వచ్చారు శర్మిష్ట సాయంత్రానికి వచ్చింది ఇద్దరు ఒకరినొకరు చూసుకొని కన్నీరు కార్చారు మర్నాడు ఉదయం కేశవరావు ఇద్దరు కూర్చున్నప్పుడు తన అభిప్రాయం చెప్పాడు రూపా మీరిద్దరూ ఆలోచించుకోండి వరంగల్లులో భూస్వామి ఉన్నారు వారి ఏకైక పుత్రుడు ప్రసాద్ మన శర్మిష్ట కాలేజీలోనే ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు అన్నాడు కేశవరావు ఎవరంగుల్ ఆ బ్లూ ఫియట్లో వచ్చే అతను కాదు కదా అవునమ్మా వాళ్ళ నాన్నగారి పేరు వేణుగోపాలరావు వాళ్ళ తాతగారి పేరు నా నర్సింగ్ హోమ్ కడుతున్నారు కొడుకు కోడలు డాక్టర్లైతే బాగుంటుందని వారి అభిప్రాయం మన శర్మిష్ట నచ్చిందట మనం క్లుప్తంగా వివాహం చేస్తే చాలంటున్నారమ్మా అన్నాడైనా మీరేమన్నారంకులని అడిగింది రూప అభ్యంతరం లేకపోయినా అమ్మాయిలు ఓసారి అడగాలి అన్నాను పెద్దమ్మాయి ఉండగా చిన్నమ్మాయిది చేయటం బాగోదేమో అన్నాను ఆలోచించుకొని ఉత్తరం రాయమన్నారమ్మా అన్నాడు శర్మిష్ట తల వంచుకొని వార్తాపత్రికపై వేలుతో గీతలు గీస్తుంది ఆలోచించటానికి అంకుల్ అంగీకరించాల్సింది పెద్ద చిన్న ఈ కాలంలో పాటించవలసిన పనేముంది అవకాశం అవసరం కాని అన్నది రూప ఒక్క మాట శర్మిస్త్రుని అడుగుదామని ఆగానమ్మా దానికైనా ఏం అభ్యంతరం ఉంటుంది మాకిష్టమైనది రాయండి అంకుల్ అన్నది వెంటనే మీకు లేకపోయినా నాకు అభ్యంతరం ఉంది అక్క వివాహం అయ్యే వరకు నేను చేసుకోనని శర్మిస్ట్ర లేచింది శర్మి అవునక్క ఇక్కడ పెళ్ళి పెళ్ళి అని ఎవ్వరు ఆడవటం లేదు మీ వల్ల కాదంటే చెప్పండి ఫీజులు అవి నేనే కట్టుకుంటాను అన్నది రోషంగా అది కాదు సర్మి అని నచ్చ చెప్పబోయింది నా కోసం ఎవ్వరు ఏ త్యాగాలు చేయనక్కర్లేదు అని విసురుగా మేడపైకి వెళ్ళింది నీ వివాహం నిశ్చయమైందని చెప్పు రూపా తప్పక అంగీకరిస్తుంది అన్నాడు కేశవరావు రూపాదేవి చాలాసేపు అక్కడే కూర్చుంది కేశవరావు క్లయింట్స్తో మాట్లాడుతున్నాడు మధ్యాహ్నం అందరూ భోజనాలు చేసి నిద్రపోయారు రూపా ఒక్కతే కనకాంబరాలు కడుతూ వెనక వరండాలో కూర్చుంది శర్మిష్ఠ మెల్లగా వచ్చి ఆమె భుజాలపై చేతులు వేసింది అక్క కోపం వచ్చిందా కోపం దేనికి నీ అభిప్రాయం నువ్వు చెప్పావు నేను చెప్పేది కూడా వింటే అలా అన్నది నిదానంగా శర్మిష్ఠ అక్క భుజం మీద గడ్డ మానించి కూర్చుంది నా మాట ఒక్కటి వినక్క ఆ తర్వాత నువ్వు ఏం చెప్పినా వింటాను నన్ను అర్థం చేసుకో అన్నది ప్రాధేయపడుతూ ఏంటమ్మా అంత విలువైన మాట అన్నది రూప అక్క నేను నేను అని నీళ్లు నవ్వులుతుంది ఏంటి అంత నస ఎవరినైనా ప్రేమించావా అవునక్క నువ్వు గ్రహించావు థ్యాంక్స్ అన్నది వెనక నుండి అక్క మెడకు రెండు చేతులు వేసి ఎవరే అని ఆదుర్దగా అడిగింది కడుతున్న మాల పక్కన పెట్టి ఆ రెండు చేతులు గుప్పెట్లో బంధిస్తూ అక్క నీకు తెలిసిన అతనే డాక్టర్ హరికృష్ణ గారిని నేను చెప్పలేకపోయింది డాక్టర్ హరికృష్ణ గారిన రూప నోరు ఎండుకు పోయినట్లయింది ఈ భూస్వాముల సంబంధం ముందు లక్షాధికారుల ముందు హరికృష్ణ గారు తక్కువగా కనిపిస్తారేమో కానీ అతనంటే నాకు చాలా ఇష్టమక్క మాకు కావలసింది తృప్తి కానీ డబ్బు కాదు ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం సంపాదించుకుంటామన్నది శర్మి అది కాదే అది కాదు అతని అభిప్రాయం ఏంటో అతడెవరినైనా ప్రేమించాడేమో మెల్లని స్వరాన అడిగింది నేనేమంత వెర్రి దాన్ని కాదక్క ఆ విషయమూ తేల్చుకున్నానన్నది అడిగావా అబ్బా నన్ను మరీ అంత బుర్రలేని దానిగా భావించకు ఒకరోజు కాఫీ తీసుకుపోతే థ్యాంక్స్ చెప్పి ఆ మాట ఈ మాట అన్న తరువాత మనకి రుణపడిపోతున్నానని తెగ బాధపడిపోయాడు అయితే మీరు డాక్టర్ కదా మాకు ఫీజు లేకుండా మందులు ఇచ్చి రుణం తీర్చుకోండి అన్నాను అలా కాదు ఈ ఇంటి అల్లుడినే రుణం తీర్చుకుంటాను అన్నారు అబ్బా ఎంత ఆశ అన్నాను అత్యాస మాత్రం కాదు అన్నారు దానికి అర్థం ఏంటి తనకిష్టమే కదా అతను రాసే ఉత్తరాల నిండా అల్లరే నవ్వింది ఆ మాటలంటూ రూప ముఖం చూస్తూ మాటలు మింగేసేది శర్మిష్ట రూప ఏదో చెప్పబోతుండగా కేశవరావు వచ్చాడు రూప మీ నుండి ఓ బస్సు పోయినా మేలుకోదు కానీ ఓ కప్పు కాఫీ పెట్టమ్మా అన్నాడు అలాగే అంకులని ఆమె వంటింట్లోకి వెళ్ళింది కాఫీ కప్పుతో బయటకు వచ్చింది ఏమంటుంది శర్మిష్ట తను ఎవరినో అంకుల్ అన్నది ఎంతో సహజంగా అనబోయిన గొంతు భారంగా వినిపించింది అతను కాఫీ కప్పు అందుకున్నాడు టేక్ ఇట్ ఈజీ రూపా మనం ఎన్నో అనుకుంటాం అన్నీ అనుకున్నట్లు జరగవు కదా వాళ్లకు చెప్తాను అన్నాడాయన రూప ఆయనకు ముఖం కనపడనీయలేదు ఆదివారం సాయంత్రం శర్మిశ్ర వెళ్ళిపోయింది కేశవరావు బలవంతంపై ఆ రోజుండి సోమవారం ఊరికి తిరిగి వచ్చింది రూప ఒక్కరోజుకే వెంకన్న నీరసంగా కనిపించాడు ఏంటో ఈ అనుబంధాలు అనుకుంది రూపమ్మ ఉత్తరాలు రెండు ఉత్తరాలు తెచ్చి ఇచ్చాడు ఆమె ఉత్తరాలు విప్పి చదివి రాయిలా కూర్చుండిపోయింది బయట నుంచి పిల్లవాడు చదివే పాఠం గట్టిగా వినిపించింది తగిలిన చోటే పలుమార్లు తగులును ఇది సహజము తగిలిన చోటే దెబ్బ తగులును ఆమె కోపంగా పాట ఆపమని అరవబోయి ఆగిపోయింది అలాగే కూర్చుండిపోయింది వెంకన్న వంట చేద్దామన్న ప్రయత్నంలో వెళ్ళాడు కేశవరావు సెర్మిస్టా దిగిన టాక్సీ ఇంద్రమ్మ బంగ్లా ముందు ఆగేసరికి రూపాదేవి వివాహం రాయలతో జరిగిపోయింది ఓ కుర్రాడందరికీ అక్షింతలు పంచుతున్నాడు కేశవరావు చేతిలో కూడా పెట్టాడు అక్షింతలు చల్లినట్టే అతని కళ్ళల్లోని బొట్లు రాలాయి పిచ్చి పిచ్చిచూపులు చూసింది రూపాదేవి పందిట్లో నుండి లేస్తూనే వీళ్లను చూసింది చిరునవ్వుతో ముందుకు వచ్చింది ఎక్కడికి రాయిల గొంతు కర్కసంగా ఉంది అంకులు వచ్చారు నమస్కరించాలి అన్నది నువ్వు నమస్కరించుకో అన్నాడు కోపంగా రూప వచ్చి కేశవరావుకి నమస్కరించింది ఎంత పని చేశావు రూపా మేమంతా లేమనుకున్నావా దుఃఖంతో అతని గొంతు పూడుకుపోయింది మీరు ఈ వివాహానికి అంగీకరించరని తెలుసంకుల్ వెంకన్న మీకు తెలియచేస్తాడని తెలుసు ఏంటా ముచ్చట్లు ఊళ్ళో వారంతా ఇక్కడే ఎదురు చూస్తుంటే రాయలు ఉరిమినట్టే పిలిచాడు రెండంకుల్ ఆమె శర్మిష్ట చెయ్యి పట్టుకుని ముందుకు నడిచింది అందరికీ నమస్కరించింది వెంకన్న వీరయ్య పెండ్లి పెద్దల్లా వంటలు చేస్తున్నారు రూపా రాయలకు దగ్గరగా వెళ్ళింది చూడండి మీరు నా భర్తను తెలుసు నాపై అధికారం ఉందని తెలుసు అది ఈరోజే ప్రదర్శిస్తే మీ అశ్రిత జనమే మిమ్మల్ని యావగించుకుంటారు అన్నది మెల్లగా అతను కోపంగా చూశాడు రూపాదేవి పనులు చూసుకోవడానికి వెళ్తే అతను నిలబడిపోయాడు నువ్వుండక్క నేను చూసుకుంటాను ఆమెని ఆపి తను వెళ్ళింది శర్మిష్ట కేశవరావుకి వెళ్ళక తప్పలేదు అటుగా వెళ్తుంటే రాయలు దగ్గర నాటుసార కంపు గుప్పు మంది వీళ్ళ భోజనాలు అయ్యేసరికి మరో రెండు గంటలు పడుతుంది నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు రాయలు చూడండి మనం నలుగురిలో నగుబాటు కావద్దు ముఖ్యంగా మీరు ప్రజల మనుషులు అన్నది నిదానంగా అందరూ వారినే కుతూహలంగా చూస్తున్నారు మీరు రండి విశ్రాంతిగా కాసేపు కూర్చోండి అన్నది ఆమె వెనకే అతను వెళ్ళక తప్పలేదు ఆమె తన మెడలోని దండలు తీసి చిల కొయ్యకు వేసింది అతని మెడలో దండలు తనే తీసింది ఇక్కడ కూర్చోండి అని ఉయ్యాల బల్లపై చెయ్యి పెట్టి కూర్చోపెట్టింది అతను అయోమయంగా చూస్తున్నాడు తాను ఆమెని కించపరచాలని కొన్న నేత తెల్లచీరలో ఎంతో హుందాగా తిరుగుతుంది అనుకున్నాడు ఆ ఇంట్లోకి స్వేచ్ఛగా ఒక వెంకన తప్ప ఎవరూ రారు బంధువులు స్నేహితులు ఎవరూ లేరు అతను దిండ్లకు చేరబడి కూర్చున్నాడు ఆమె ఉయ్యాల బల్లను ఊపింది మెల్లగా గదిలోకి వెళ్ళి ట్రే పట్టుకొని వచ్చింది దాంట్లో బ్రాందీ సీసా గ్లాసు చిప్సు ఉన్నాయి అతను తెల్లబోయినట్లు చూశాడు మొదటి రోజు భర్త కోర్కెలు తీర్చటం భారత నారిక నా ధర్మం అన్నది అతని ముందు ట్రే పెడుతూ ఆమెను మానసిక క్షోభకు గురి చేయాలని ముహూర్తం సమయానికి బాగా తాగాడు అతని అంచనాలు తారుమారు చేస్తూ ఆమె అతనికి భ్రాంతి తెచ్చిచ్చింది పోసిమ్మంటారా పోసుకుంటారా అని అడిగింది ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళన్నాడు కోపంగా రూపాదేవి బయటకొచ్చేసరికి పందిట్లో వరండాలో బంతులు కూర్చున్నారు శర్మిశ్ర వెంకన్న తన దగ్గర పనిచేసే ఉపాధ్యాయుని వడ్డన చేస్తున్నారు కేశవరావు సలహాలిస్తూ తిరుగుతున్నాడు ఆమె అలాగే గుమ్మంలో నిలబడిపోయింది ఉయ్యాల బల్లమీ రసహనంగా అటూ ఇటూ కదిలాడు రాయలు అతనికి ఏమీ తోచటం లేదు గ్లాస్లో బ్రాంతి పోశాడు నోటి దగ్గరకు తీసుకోబోయాడు రూపతో తన వివాహానికి దారితీసిన సంభాషణలు అతనికి గుర్తుకు వచ్చాయి తరువాత భాగం రేపటి కదలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ హెయిర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్